వైఎస్ఆర్సీపీ నుంచి పిలుపు వస్తుందంటే రావచ్చు అని అంటున్నారు కదా మీరు, రావచ్చు అంటున్నారు, మరి జనసేన నుంచి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? రావచ్చు, అంతేనా? ఇప్పుడు మీకు ఇంత వైరల్ అయింది కదా, ఇంత వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏంది అది, ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టి కండ నువ్వు నువ్వు వెళ్ళడం ఏంటి, నువ్వు పార్టీ కడవ, మరి నీకేం తక్కువైంది, నీకేం కావాలి చెప్పు, నేను లేనా నీకు ఇవ్వడానికి, నిజంగా నువ్వు వెళ్తున్నావా, మన పార్టీకి ఎంత దెబ్బ అని ఏమన్నా మాట్లాడారా? లేదు, అంటే నేను వేరే పార్టీ గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను ఏ పార్టీ లేను కాబట్టి. సో ఖండించడం ఎందుకు, ఓకే వైరల్ అయింది అది, నేనేం చెప్పలేదు కదా కెమెరా ముందుకు వచ్చి, నేను చెప్పినప్పుడు ఓకే ఓ ఇలా ఉంది పరిస్థితి ఓకే అని అనుకోవచ్చు, నేను చెప్పనప్పుడు ఎందుకు అనవసరంగా మనంగా వెళ్ళి చెప్పడం అని. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు ఈ ముగ్గురు టాప్ మోస్ట్ కాబట్టి వాళ్ళు ఏమన్నా పిలిస్తేనే వెళ్తారా, లేదా పార్టీ నుంచి ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి? పార్టీ నుంచి ఎవరు పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే, గతంలో మీరు అలా అనలేదు, ఈ ముగ్గురు టాప్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఎవరు విజయసాయి రెడ్డి గారు, తర్వాత ఎవరు వైవి సుబ్బారెడ్డి, సజ్జ రామకృష్ణ రెడ్డి గారు మర్చిపోయినారు నేను అక్కడ. నాకు ఐడియా లేదు, దారుణం అండి. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లీడర్స్ ఎవరు అనేది ఇప్పుడు మనకు తెలుసు కదా, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. రాజకీయంగా ముందుకు పోవాలని చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు అసలు? వేడిగా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కొంచెం పొయ్యి మీద పెట్టాం నీళ్లు, రెండు కట్టలు అండి ఇప్పుడు కాలుతున్నాయి, ఒకసారి కోడి వస్తే. ఎన్ని కట్టలు పెట్టారు పొయ్యిలో? ఎన్ని కట్టలు ఉన్నాయి పొయ్యిలో? రెండు ఉన్నాయి ప్రస్తుతానికి. రెండు ఉడుకుతుంది, వాటర్ ఉడుకుతుంది. మూడు కట్టలు కదా? రెండే పెట్టారు, ఉడుకుతుంది. మూడో కట్టే అది కాదు, అంటే నేను చెప్పేది మీరు అటెల్ పేరా, మళ్ళీ వెళ్ళి పేరా, ఎటు తిప్పారు అటెల్ పోతారు మీరు? రెండు కట్టలే పెట్టారైతే మీరు మూడో కట్టే కట్టేది చెప్పేది, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఏం మాట్లాడినా మీరు అటెల్ పోతున్నారు మీరు. సో ఏంటంటే ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా ఇప్పుడే ఉడుకుతుంది, ఒకసారి కోడి వచ్చేసింది అనుకోండి, ఇక అక్కడ నుంచి వాటర్ ఫుల్ బాయిల్ అవుతుంటుంది, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇక దైవభక్తి ఎలా ఉందండి మీకు? హ్యాపీ అండి, చాలా బాగుంది. డైట్ ఎలా తీసుకుంటారు మామూలుగా మీరు? ఇంట్లో నేను బయట భోజనం చేయను. అవునా? ఇంటి భోజనం, షూటింగ్లో కూడా నాకు క్యారేజ్ చేస్తాను. షూటింగ్లో ఉన్నా కూడా బయట భోజనం చేయను, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. నేను ఏదైనా అవుట్డోర్కి వెళ్తే ఈవినింగ్ పూట ఒక జస్ట్ కట్రైస్ తింటాను అంతే, లేదంటే ఒక రోటీ, వెజిటేబుల్ కర్రీ, నో నాన్ వెజ్ నథింగ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో దాడి జరిగింది కదా, దాని గురించి మీరు ఏమంటారు అసలు? వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు కదా, దాడి చేసిన వాళ్ళు ఎవరో మనకి ఆ సంఘటన ఎలా చూస్తారు, ఎందుకు చేశారు అనేది తెలియదు. ఓకే, అది ఇప్పుడు ఆ సంఘటన ఎన్ఐకి అప్పగించింది హైకోర్టు, అంటే మీరు ఇప్పుడు ఉంటున్న టీడీపీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది, ఎన్ఐకి ఎలా ఇస్తారు అనేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, అది కరెక్ట్ అంటారా? నడుస్తుంది కదండి, నేను ఏదే పార్టీ, ఒక పార్టీ ఒక వర్గానికి సంబంధించిన, ఒక పార్టీకి సంబంధించిన అయితే మీరు అడిగిన దానికి నేను చెప్పలేదు కదా మీకు టీడీపీ అని, మీరు అప్పుడు రాజీనామా చేశారు ప్రాథమిక సభ్యత్వానికి కానీ ఏమైనా రాజీనామా చేశారా? రాజీనామా నేను చేయలేదు. రాజీనామా చేయడం మీరు టీడీపీ పార్టీ కార్యకర్తనే కదా. ఓహో, అసో సో అప్పటి నుంచి రాజీనామా చేయలేదు కాబట్టి అలా కంటిన్యూ అయిపోతుంది అంతే కదా. ఓకే ఓకే, టీడీపీ కార్యకర్తే కదా, మీరు ఇప్పుడు రాజీనామా చేయలేదు, టీడీపీ కార్యకర్తే కదా. ఓకేనా? ఓకే, టీడీపీ కార్యకర్త అయినప్పుడు మరి మీరు ఏ పార్టీకి చెందినండి కానీ ఏ వర్గానికి చెందినండి ఎలా అంటారు మీరు? అదే అంటున్నా, మీరు ఏం చెప్తున్నారంటే ఎటు తిప్పారు కూడా అటే వెళ్తున్నారు మీరు. ఒకటే ఓన్లీ పార్టీ రైట్లు మాట్లాడతారు ఓన్లీ. అండి ఒకటి చెప్తా, నేను ఏ కెమెరా ముందుకు వచ్చి ఏ ఛానల్లోకి వచ్చి నేను ఈ పార్టీ మనిషిని, నేను ఈ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఆ పార్టీకే రండి అని నేను వచ్చి చెప్పలేదు. నాకు ఏ కండువ కప్పలేదు, నేను చెప్పాను మీకు ఇంత ముందు కూడా ఇదే చెప్పాను, డాక్టర్ డి రామానాయుడు గారి కోసం అప్పుడు మేము వెళ్ళి కండువ కప్పించుకున్నాం అంతే తప్ప, మేమేమి పార్టీలో రామానాయుడు గారు వస్తే ఇండస్ట్రీలో చాలామందికి హెల్ప్ చేశారు, రేపు పొద్దున్న ఆయన గెలిస్తే ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తారని చెప్పేసి వెళ్ళి ఆ పార్టీలో ఉండి ఆయనతో పాటు తిరిగి ఒక 5 రోజులు ఆ ఏరియాలో, అంటే ఆ వ్యక్తి ఇండస్ట్రీలో చాలా గొప్ప నిర్మాత, ఆయన చాలా గొప్ప నిర్మాత, సో ఆయన కోసం అది వెళ్ళటం జరిగింది. సో అక్కడి నుంచి మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నాకు నేను ఎప్పుడు వెళ్ళి నాకు ఇవ్వండి సార్, నాకు చేయండి సార్ అని నేను అడగల. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను అడిగాను.
ఇప్పుడు కూడా గుంటూరు అన్నీ అడుగుతారా, ఎక్కడిచ్చినా పోటీ చేస్తారా? ఎక్కడిచ్చినా రాష్ట్రంలో ఎక్కడిచ్చినా పోటీ చేస్తారా? ఓకే.